ఇక చిత్తూరు జిల్లాలో వాయుగుండం ఎఫెక్ట్ కనిపిస్తోంది. వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. తిరుపతితో పాటు చంద్రగిరి, శ్రీకాళహస్తి, సచ్చివేడు, పలమనేరు, మదనపల్లిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. స్వర్ణముఖి నదికి వరద నీరు పోటెత్తింది. తిరుపతిలో కురిసిన కుండపోతకు జనజీవనం స్తంభించింది. రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయాయి. బస్టాండ్, రైల్వే అండర్ బ్రిడ్జ్ దగ్గర నీళ్లు నిలిచిపోయి రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. లోతట్టు కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరడంతో రాత్రిపూట జాగారం చేస్తూ జనం ఇబ్బంది పడ్డారు. మూడు రోజులుగా చిత్తూరులో కురుస్తున్న వర్షాలకు చెరువులు, నదులు నిండు కుండల్లా మారాయి. శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదికి జలకళ వచ్చింది. భారీగా వరద నీరు రావడంతో పదేళ్ల విరామం తర్వాత నది కళకళలాడుతోంది. నీటి ప్రవాహాన్ని చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. శ్రీకాళహస్తి వాయులింగేశ్వరుని దర్శించుకునే ముందు స్వర్ణముఖి నదిలో స్నానము ఆచరించడం భక్తుల సంప్రదాయం. తిరుపతి, రేణిగుంట, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఈ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.